నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. సార్, డివిఎస్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో, ఎందుకంటే పార్టీ క్యాడరు అసలు ఒక ఆర్గనైజేషన్గా నిర్మించలేదు పార్టీని. పక్క పార్టీ యొక్క ఓటు బ్యాంకును తీసుకోవడం జరిగింది, అది ఏదో తల్లి కాంగ్రెస్ నుంచి. మరి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి నమ్మిన బంటువులు, రక్త సంబంధీకులు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా సామినేని గారు రిజైన్ చేసి, పార్టీ సభ్యత్వానికి రిజైన్ చేసేసి వెళ్ళిపోతున్నారు సార్. ఈ పరిణామాలన్నిటికీ ఎలక్షన్లకు ముందు వెళ్ళిపోయారు ఒక రకమైనటువంటి సీనియర్ నాయకులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితులు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఏంటి సార్ ఈ పరిణామాలు? ఏంటి, నాయకత్వ లోపమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఇంకా మారరు, మా భవిష్యత్తు ప్రశ్నార్థకమే ఈ పార్టీలో ఉంటే అని చెప్పేసి ఒక ఫోర్కాస్టింగ్తో పార్టీ మారుతున్నారని చెప్పేసి సమాచారం సార్, మీరేమంటారు దీనిపైన? అదే, చర్చిలోకి వెళ్ళబోయే ముందు ఇప్పుడే మనకేంటి, సీతారాం యేచూరి గారి మరణం, ప్రముఖ మార్క్సిస్ట్ నేత, మరి తెలుగువాడు కూడా సార్, తెలుగువాడు, లాంగ్ పీరియడ్ పార్లమెంటేరియన్, 4-5 సార్లు రాజ్యసభ సభ్యుడిగా చేశారు, స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి గొప్ప నాయకుడిని దేశం కోల్పోవడం దురదృష్టకరం. ఆయనకి మన సానుభూతి, మన నివాళులు. ఇప్పుడు ఏంటంటే, ఇక చర్చ విషయానికి వచ్చేసేసరికి జగన్మోహన్ రెడ్డి 4 నెలల్లోనే బొమ్మ తిరగబడిందా ఏంటి? ఈ 3 నెలలు కాకుండానే ఇంతమంది పార్టీ మారడం, ఎన్నికలకు ముందు పార్టీ మారారు, ఎన్నికల తర్వాత పార్టీ పెద్ద ఎత్తున ఇవాళ జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్తున్నటువంటి పరిస్థితి అన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మన రాజకీయ భవిష్యత్ శూన్యం. ఇది ఏంటంటే, రాజకీయం అనేది ఇది 5 ఇయర్స్ టెస్ట్ మ్యాచ్. ఏది మనం మామూలుగా క్రికెట్లోనూ వాడతావు, ఫైవ్ డేస్ టెస్ట్ మ్యాచ్ ఆడతావు, వన్ డే ఆడతావు, లేకపోతే మధ్య లిమిటెడ్ ఓవర్స్ వచ్చేసా, ఇక 20-20 పిచ్చి కొట్టుడు కొడుతున్నారు. ఇప్పుడు 5 ఇయర్స్ ఆడాల్సిన మ్యాచ్ ఈ విధంగా నీకు 3 నెలల్లోనే కుప్పగూలిందా బ్యాటింగ్? అంటే 3 ఓవర్లలోనే ఆల్అవుట్ అయినటువంటి టీమును చూసావా? 3 మాసాలు ఇప్పుడు బ్యాటింగ్ చేయండి రా నాయన అని 11 మందిని పంపించారు. ఓ, 11 అంటే కరెక్ట్గా టీం 11 కదా, క్రికెట్ టీంకి ఉండేది మంచి క్రికెట్. శాసనసభ్యులు కూడా ఉన్నారు, 11 మంది రాజ్యసభ, 11 మంది శాసనసభ. అక్కడ ఒక క్రికెట్ టీం, ఇక్కడ ఒక క్రికెట్ టీం. బ్యాటింగ్ చేయమంటే నేషనల్ క్రికెట్ టీం బ్యాటింగ్ చేయటం లేదు, లోకల్ క్రికెట్ టీం బ్యాటింగ్ చేయటం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, బ్యాట్లు వికెట్లు తీసి కొట్టుకుని వాళ్ళకి వాళ్ళు అవుట్ అయిపోతారు. హిట్ అవుటా? సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఇప్పుడు హిట్ అవుట్ అవుతున్నట్టుగా కనపడుతుంది మనకి. ఇది కాదు కదా ఇవాళ మనకు కావాల్సింది. ఇవాళ అసలు సొంత బంధువు మీరు అన్నది ఎవరు? బాలినేని శ్రీనివాసరెడ్డి. మరి అతనే పార్టీ మారే పరిస్థితి అంటే బాలినేని నమ్మకూడదులే, ఎందుకంటే బాలినేని అలుగుతాడు, మా పార్టీ మారుతున్నానని లీకులు ఇస్తాడు. ఎన్నికలకు ముందు కూడా మనం చూసాం, వాళ్ళిద్దరి మధ్య ఏదో పంచాయతీ ఉంటుంది, సెటిల్మెంట్లు చేసుకుంటుంటారు. హతాంలో గుడ్డలే కదా, ఇప్పుడు సుబ్బారెడ్డికి బంధువు కదా, కొంత బావమరిది. ఎలక్షన్కు ముందు కూడా అదే మాట్లాడినాం, రాజీనామా అలిగాడు, వెళ్ళిపోయాడు హైదరాబాద్లో, ఏదో షాపింగ్ మాల్లో కనపడ్డాడు, సినిమా హాల్లో కనపడ్డాడు, తలాక్ తలాక్ అనుకున్న పరిస్థితుల్లో అతనేంటి జనసేనలో జరిగిపోతున్నాడని అప్పట్లోనే చెప్పారు. ఇప్పుడు నిన్నేదో ఫైనల్ సిట్టింగ్, జగన్మోహన్ రెడ్డికి అతనికి ఏదో చర్చలు విఫలమయ్యాయి, అతనేదో మరి వెళ్ళిపోతున్నాడు అంటున్నారు. అంటే ఇవాళ బంధువుల్లోనే ఇంత విరక్తి వ్యతిరేకత వచ్చిందంటే మనం చూసాం, సొంత కుటుంబంలోనే చెల్లెళ్ళే అన్నంటే ఎంత విరక్తి, షర్మిల సునీత ఎంత వ్యతిరేకత. అసలు సౌభాగ్యమ్మ, సొంత చిన్నమ్మ. ఇక్కడ అసహ్యం అనే మాట కూడా వాడచ్చు సార్. అసలు ఇవాళ చిన్నమ్మ, సౌభాగ్యమ్మ, నెక్స్ట్ తల్లి విజయమ్మే విరక్తి వచ్చేసిందంటే ఇవాళ మరి నీ కుటుంబంలో ఇంత వ్యతిరేకత, విరక్తి, నీ పార్టీలో అదే. ఏది ఎమ్మెల్యేలు వాళ్ళు మారుతున్నారు, ఇంకొక ఆయన పేరేంటి, సామినేని ఉదయభాను కూడా, సాధినేని ఉదయభాను కూడా మారుతున్నాడంటే మొన్న చూసావు 2 రాజ్యసభ సభ్యులు మారారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు. 2 రాజ్యసభ సభ్యుల్లో మోపిదేవి వెంకటరమణరావు ఎవరు? ప్రతి ఒక్క కేసులో మోపిదేవే జగన్, జగనే మోపిదేవిగా, అసలు విడదీయరాని బంధం అది.
అలాంటి మోపిదేవే నిన్ను చీ అని వెళ్ళిపోయాడంటే ఎంత విరక్తి. ఇంకా పైపెచ్చి ఆయన చాలా ఫైర్ అయ్యాడు, ఆయన మామూలుగా అంత ఫైర్ కాడు. ఎవరు మోపిదేవి వెంకటరమణరావు అలాంటిది ఆయన మీద వీళ్ళేదో పిచ్చి పాటలు మాట్లాడారు, ఎవరు అంబటి రాంబాబు ఇలాంటి వీళ్ళంతా మాట్లాడిన దానికి అతను చాలా సీరియస్ అయ్యాడు అన్నమాట. అంటే మోపిదేవిని అడ్డు తప్పించడం కోసమే రాజ్యసభ ఇచ్చాడని నియోజకవర్గంలో. ఓకే, రేపల్ల నియోజకవర్గంలో ఆయన అడ్డు తప్పించుకోవడానికి రాజ్యసభ ఇచ్చాడు తప్ప నా మీద ప్రేమతో కాదన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ అతను A5 జగన్ కోసం అతను జైలుకి వెళ్ళాడు. ఎస్ సార్. అలాంటి వ్యక్తే జగన్ నాకొద్దు, జగన్తో విసిగి వేసారి వీళ్ళందరూ వెళుతున్నారంటే, నీకు ఆ ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఎవరు, బీడా మస్తానరావు, ఆయన తెలుగుదేశం అఫ్కోర్స్ భయపెట్టాడు, ఈ పార్టీలో చేరినట్టున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు, భయం పోయింది కదా, ముఖ్యమంత్రి పదవి లేదు కదా. ఇప్పుడు అదే రోజు ఇద్దరు ఎమ్మెల్సీలు మారారు. అవును సార్. రాజీనామా ఏది, మన బల్లి కళ్యాణ్ చక్రవర్తి దుర్గాప్రసాద్ కొడుకు, నెక్స్ట్ కర్రి పద్మశ్రీ. ఎప్పుడేదో ఈ బుడమేరు పొంగి ఈ కృష్ణానది వరదలు వచ్చేదో ఆగినట్టుంది. ఏది ఆ గండి, అది ఆగే గండి కాదన్నమాట. జగన్మోహన్ రెడ్డి పార్టీకి గండి పడింది, మొత్తం పొంగిపోతుంది. ఎవరు పూడుస్తారు, అతనే గండి కొట్టుకుంటే. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడే తన పార్టీ అలా అన్ని గండ్లు కొట్టుకుంటే ఇంకా అది ఎవరేం చేస్తారు, స్వయం కృత అపరాధాలే కదా. ఇవాళ కౌన్సిల్లో జంపింగ్, ఆమె ఎవరు డిప్యూటీ మేయర్, ఎవరు ముస్లిం మహిళ, ఆమె ఆల్రెడీ లొకేషన్ కలిసింది, నెక్స్ట్ ఫరూక్ను కూడా కలిసింది, మంత్రి ఫరూక్ను కూడా. నీకు వైసీపీ నాయకుడే ఏదో ఛానల్ డిబేట్లో చూశాను, రవిచంద్రారెడ్డి ఏమన్నాడు, అసలు విజయసాయిరెడ్డి ఈ మొత్తానికి ప్రధాన కారణం, అసలు నువ్వు బో అని చెప్పి విజయసాయిరెడ్డి మీద అతను ఫైర్ అయిన విధానం, ఇట్లా ఇద్దరిద్దరిని పంపించడం ఎందుకు, నువ్వు పోతే పీడా వదులుద్దని. అంటే విజయసాయిరెడ్డి కూడా ఈ పార్టీలో ఉండడు, అతను బీజేపీలోకో ఇటో వెళ్ళిపోతున్నారు. 11 మంది రాజ్యసభ సభ్యుల్లో కొంతమంది బీజేపీకి, 4-5 తెలుగుదేశంకి, 2 జనసేనకి వెళ్ళిపోతున్నారన్న వార్తలు. ఇవాళ గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏమన్నాడు, శాసనసభలో 11 మందిలో ఉండేది ఒక్కడే అన్నాడు. అంటే 10 మంది శాసనసభ్యులు ఆల్రెడీ సింహం సింగిల్గానే ఉంటుంది అని చెప్పేసి చంద్రసేనలోకి వెళ్తున్నారు అన్నాడు. నాకు అర్థం కాలేదు చంద్రసేన అంటే ఏంటి, అంటే ఏంటి తెలుగుదేశం జనసేనలోకి వెళ్ళిపోతున్నారు 10 మంది ఎమ్మెల్యేలు అంటే, మిగిలేదు అతను ఒక్కడే అన్నాడంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ అక్కసు పట్టలేకపోతున్నాడు, ఆ అసహనం పట్టలేకపోతున్నాడు. నిన్న జైల్లో కూడా ఆ పరామర్శ ఎప్పుడు, ఆ ప్రెస్ మీట్ అప్పుడు మనం చూసాం, మీడియా మీదే ఫైర్ అయ్యాడు. అసహనం, అరే జర్నలిస్టుల మీద ఫైర్ అయ్యాడు. ఏమన్నాడు, ఆ పేపర్లు ఇసిరేసాల మీద, ఎందుకు నేను ఎందుకు, ఇక మీరే ఈ పేపర్లు తీసుకోండి రాసుకోండి, నేను ఎందుకు మాట్లాడటం, నేను వెళ్ళిపోతా అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటే మీడియా ప్రెస్ మీట్ వదిలేసి వెళ్ళిపోతాడా, పార్టీ వదిలేసి వెళ్ళిపోతాడా? 5 ఏళ్ళలో ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టలేదు కదా సార. ఒకసారి ప్రెస్ మీట్ పెట్టే విధంగా ఏదన్నా అడగరాని క్వశ్చన్ అడిగితే ఎక్కడ నోరు జారాల్సి వస్తుంది? అది అక్కస్సు, అది అసహనం. ఏంటి భరించలేకపోతున్నాడు, కడుపు మంట, కడుపు ఉబ్బరం కనపడుతోంది. అతను ప్రెస్ మీట్ వదిలేసి వెళ్ళటం కాదు, పార్టీ వదిలేసిపోదామన్న దీంట్లో ఉన్నట్టున్నాడు. కానీ ఒక టైంలో నేను, నాకు వైరాగ్యం వచ్చేసింది, నేను హిమాలయాలకు వెళ్తా అని చెప్పి కూడా అప్పుడు మొదట్లో వార్తలు వచ్చాయి కదా సార్, ఓడిపోయిన తర్వాత ఒక వారానికి. అంటే ఇటు ఇతను ఇది హిమాలయాలకు వెళ్ళే కేసే కాబట్టి ఇక వీళ్ళు కూడా మనకెందుకు రా అని చెప్పి వెళ్ళిపోతున్నారా, దూకేస్తున్నారా అంటే హిమాలయాలు భయపడతాయి. జగన్మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్తున్నాడు అంటే అంటే అది ఒక ప్రమాదం సార్. హిమాలయాలు భయపడి కరిగిపోయినాయి అనుకో, ఫ్లడ్ వస్తుంది, మళ్ళీ 11 రాష్ట్రాల్లో కూడా గంగానది విద్యుతంగా ప్రవహిస్తే వరదల్లో ఈడిపోయి హిమాలయాలు పోకపోవటమే మేలు. బుడమేర దెబ్బకే మనం అల్లాడిపోయాం సార్. ఓకే సార్, మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో లండన్ టూర్ పర్యటన పెట్టుకున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారి డబ్బేమో డంపింగ్ యార్డుల్లో ఎక్కడ పెట్టారో తెలియని పరిస్థితి. ఒకవైపు ఏమో నాయకులు చిత్తాయనం పలాయనం లాగిస్తున్నారు పక్క పార్టీలకి, నమ్మిన బండ్లు వెళ్ళిపోతున్నారు, రక్త సంబంధీకులు వెళ్ళిపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి వెంట జైలుకు వెళ్ళిన వారు వెళ్ళిపోతున్నారు, ఫ్రెండ్ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ దూరం అయ్యారు, తల్లి విజయమ్మ గారు దూరం అయ్యారు, మొత్తం ఏ విధంగా చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చీదరించుకునే పరిస్థితి, విరక్తితో దూరం జరిగిన పరిస్థితి. మరి ఏంటి సార్ ఈ నాయకత్వ లోపమా, మరి సంపద అనేది, ఆ సంపదను మరి ఏమైతుంది, ఆ సంపద అంతా ఎంత గబ్బు పట్టినా నా డబ్బు వదలను అంటున్నాడు. అదే సార్, ఆ సంపద మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో సంపాదించినటువంటి సంపద ఎక్కడ మిగిలిపోనుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొదటోడు కాదు, చివరోడు కాదు, ఈ సంపద మీద వ్యామోహం ఉన్నవాళ్ళందరూ కూడా
పోతా పట్టకపోయేది ఏమి ఉండదు. శ్మశానానికి పోయిన తర్వాత పిడికిడి బూడిది కూడా ఎత్తుకోవాలేము ఈ భూమండలం మీద. చెప్పుకుంటారు ఇన్ని కోట్లు ఉండే, లక్ష కోట్లు ఉండే, 10 లక్షల కోట్లు ఉండే. ఎంతమందో మహామహారాజులు పోయారు, మహామహాజనపద లాంటి సామ్రాజ్యంలో కూడా కాలగర్భంలో కలిసిపోయింది. అతను ఊహాతీతంలో ఉన్నాడు, మనశ్శాంతి కరువు అయిపోయింది, నిద్రపట్టడం లేదు. ఇటువంటి వ్యక్తి ఏకస్వామ్యం నియంతృత్వ పోకడలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క అవలక్షణాలన్నీ అతనికి ఉన్నాయి. ఫోడలిజం మెంటాలిటీ అతనికి ఉంది. అక్కడ అంటే భజన చేసే పౌరులు కావాలా, ఆయన తప్పు చేసినా ఒప్పు అనాలా, ఒప్పు చేసినా ఒప్పే అనాలా. అందువల్ల ఏంటంటే ఆత్మగౌరవం ఉండేవాళ్ళు ఎవడో ఆ పార్టీలో ఉండరు. నేననేది ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. భారతదేశానికి ఎట్లా కాన్స్టిట్యూషన్ ఉంటుందో షణ్ముఖు, ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఈసీఐకి ఇవ్వాలి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి. అసలు యువజన శ్రామిక రైతు పార్టీ ఆ మాట అనేదానికంటే, అది నల్లగొండ జిల్లా అబ్బాయి అక్కడ కొనుక్కున్నాడు, యువజన శృంగార రసిక కామ పార్టీకి కాన్స్టిట్యూషన్ ఉందా, ఉంటే చూపించమనండి. అంటే ఏదన్నా ఒక సభ్యుడిని తొలగించాలన్నా, ఒక పార్టీలో సభ్యత్వం ఉన్న తర్వాత వాడికి క్రమశిక్షణా సంఘం ఉంటుంది, ఒక నోటీస్ ఇవ్వాలా, వాడి ద్వారా వివరణ తీసుకోవాలా, అప్పుడు వెళ్ళాలి. అది ఏందో ఎవడో మీడియాలో వార్త వస్తుంది, తెల్లారాలకల రాజీనామా అంటారు, ఇది ఎక్కడ సోద్యమో నాకు అర్థం కాదు. ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ నడిపించేటప్పుడు ఆ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీనే తీసుకున్నాం, దానికి ఒక రాజ్యాంగం ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది, దానికి నియమ నిబంధనలు ఉంటాయి. దానికి ఒక పాలిట్ బ్యూరో ఉంటారు, ఒక అధ్యక్షుడు ఉంటారు, దానికి ఒక క్రమశిక్షణా కమిటీ ఉంటుంది, వాళ్ళకి నోటీస్ ఇస్తారు, బాబు నీ మీద ఈ ఆరోపణలు వచ్చినాయి, దీనికి నీ సమాధానం ఏంటి అని. ఆ సమాధానాలు మంచి అయ్యి ఉండొచ్చు, చెడు అయి ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే రాజకీయాల్లో ఉన్నాక ఎత్తు పల్లాలు ఉంటాయి, ఓ ఎత్తుగడలు ఉంటాయి, ఏది పాములు ఉంటాయి, నిచ్చెనలు ఉంటాయి, ఆ ఆట ఆడేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇతను తొక్కాలనుకునేవాళ్ళు స్వపక్షంలోని విపక్షంలాగా కొంతమంది ఉంటారు. ఇప్పుడు జగన్ నాటకానికి తెరలేపినరు, మీరు వేసుకున్న ఎక్స్పెక్టేషన్లన్నీ నేనైతే అంగీకరించను, అతనే పంపిస్తున్నాడని నేను అంటున్నా. ఎందుకంటే ఈ గ్రౌండ్లో ఆడేవాళ్ళు లేరు, ఏది బరీల్ గ్రౌండ్లో ఆడేవాళ్ళు లేరు. ఒక గ్రౌండ్ ఏమో న్యూఢిల్లీలో 11 మంది, ఆ 11 మంది సభ్యుల్లో ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్న వ్యక్తులే తప్ప వాళ్ళు వచ్చి ఎందుకు విమర్శిస్తున్నారు, ఎందుకంటే అక్కడ ఉంటే ఈడీ సిబిఐ కేసులు చేతిలో ఉన్నాయి. రెండు, ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ టీం ఏదైతే ఉందో బరేల్ గ్రౌండ్ క్రికెట్ టీం అంటా నేను, ఈ బరేల్ గ్రౌండ్ క్రికెట్ టీం వాళ్ళు వీళ్ళు ప్రజల కోసం కొట్లాడరు, ఎందుకు రారు? ఇవాళ అంతా వరదలు వస్తే షణ్ముఖు ఎంత ఆశ్చర్యం అంటే, విజయవాడ పాలక నగరం అంతా ఎవరి చేతిలో ఉంది? ఒక నగరం మేయర్కి ఎంత పవర్ ఉంటుంది? అక్కడ ఉన్న కార్పొరేటర్లందరూ ప్రజలు కాడ ఉండాలి కదా, ఒక్కడ బయటికి రాలేదు. నగరానికి ఇప్పుడు మన హైదరాబాదు మేయర్కి కోటి వేసుకొని జడ్జిలాగా ఉంటాడు. మేయర్ అంటే వన్ సైజ్ ఆఫ్ ఒక మన కైండ్ ఆఫ్ ముఖ్యమంత్రి. మేయర్ ఎటు పోయిండు? వరదల్లంతా బురద రాజకీయం చేసిండు, కానీ అక్కడ ఉన్న పాలక వర్గం ఎవరి చేతిలో ఉంది? మేయర్ పీఠం ఎవరి చేతిలో ఉంది? యువజన శృంగార రసిక కామ పార్టీలోనే ఉందిగా, వాళ్ళు ఎక్కడ నవ్వుపడారా? అంటే వాళ్ళకి బాధ్యత లేదా? అంటే బాధ్యత లేనటువంటి వాళ్ళు రాజకీయ పార్టీలు నిర్మాణం చేస్తే ఇలాగే ఉంటారు. అందువల్ల ఏంటంటే ఇవాళ మనం ఆలోచన చేస్తే సన్ముకు, జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీకి అతను కొనడం, దోచుకోవడం, దాచుకోవడం తప్ప దయాగుణం లేనటువంటి దానవుడు, దయాగుణం లేనటువంటి దానవుడు. మరి సంపద ఏమైంది సార్? ఆ సంపదనంతా వెలికి తీయాల్సి ఉన్న బాధ్యత ఏంటంటే, భారతదేశంలో ఎట్లా అంటే కొన్ని ఓటర్లు ఇరికిస్తారు, కంపెనీల రూపంలో పెడతారు, స్టాక్ మార్కెట్లో పెడతారు. వీటన్నిటి మీద ఏం చేయాలంటే, భారత మన ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు లోడాల, డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్, ఇదంతా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉండదు. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో మనకు ఉండేది ఏసీబీ ఉంది, యాంటీ కరప్షన్ బ్యూరో ఎంటర్ అవ్వాలి, ఎంటర్ అయినప్పుడు బయటకు వస్తుంది. యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీని మనం వాడాలి. జాతీయ స్థాయిలో వచ్చేసరికి సిబిఐ ఉంటుంది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అది కేంద్ర హోంశాఖ కింద ఉంటుంది. తర్వాత మన రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కింద ఉండేది ఏంది? సిఐడి ఉంటుంది. ఒకటి సిఐడి వాడాలా, రెండు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ప్రయోగిస్తారు, ఏది ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ని మనం ఏం చేయాలి, ఏసీబీని ప్రయోగించాలా. ముందు ఏసీబీని పంపిస్తే, అధికారులను పంపించేస్తే అవినీతి ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది వాళ్ళ లెక్క పత్రాలన్నీ వాళ్ళు బయట పెట్టాలా. తర్వాత మనకి ఒకటే మొన్న ఏం చేశారు, మహారాష్ట్రలో ఒక బిగ్గెస్ట్ స్కామ్ బయటికి తీశారు. 250 మంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు పెళ్లి వాళ్ళ డ్రెస్ వేసుకొని ఒక్కసారి దాడి చేస్తే దాదాపుగా 379 కోట్లు బయటపడింది. భారతదేశంలో బిగ్గెస్ట్ ట్రేడ్ అనమాట అది, వాళ్ళు ఎక్కడ దొరకకుండా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే
ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కదా, పులివెందుల పాలిమర్స్ ఉందా, తర్వాత భారతీయ సిమెంట్ ఉందా, రఘురామ్ సిమెంట్ ఉందా, తర్వాత నీకు ఈ విధంగా చెప్పుకుంటా పోతే మనకి ఇండోసోల్ ప్రవర్ ప్రాజెక్ట్ ఉందా. గతంలో కూడా ఒక వీడియోలో చెప్పారు సార్, దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తన సామ్రాజ్యము 16 లక్షల పైచులు కోట్లు 16 లక్షల కోట్లు పైన ఉంటుంది. ఓకే సార్, తన సామ్రాజ్యం. మరి ఇటువంటి సంపద గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం, 20 సంవత్సరాలు పైబడి పరిపాలించిన వాళ్ళు, నవీన్ పట్నాయక్ గారు అయితేనేమి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మరి అది గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనేమి, గతంలో ఇట్లా సిక్కిం సంబంధించి అయితే కొంతమంది చాలా మంది ఒక దాదాపు 2 డెకేడ్స్ పరిపాలించారు, అధికారం అనుభవించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అక్రమ ఆర్జన ఏ ముఖ్యమంత్రి చేయలేదు దేశంలో. మరి ఏంటి అసలు ఈ యొక్క పోకడలకు ఈ డబ్బు పిచ్చికి గల కారణాలు ఏమంటారు? ఇప్పుడు పోత నేను ఇదే చెప్తున్నా కదా సినిమాకు, పిడికెడు బూడిది కూడా పట్టకపోలేరు. నేను అంటుండే పాయింట్ ఏంటంటే, భారతదేశంలో అత్యంత కాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తుల్లో నేను ఒక 7 పేర్లు చెప్తా సినిమాకు. సిక్కిం పవన్ కుమార్ చాంబ్లింగ్ 24 సంవత్సరాల 165 రోజులు చేశాడు ముఖ్యమంత్రిగా ఆయన. తర్వాత ఒడిశా ముఖ్యమంత్రి, తర్వాత మనకి నవీన్ కుమారు. ఈ నవీన్ పట్నాయక్ కోళ్ళు వాళ్ళ నాయన బీజు పట్నాయక్, నవీన్ కుమార్ పట్నాయక్ కోళ్ళు 24 సంవత్సరాల 164 రోజులు, ఆయనకి ఈయనకి ఒక్కరోజే తేడా. తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు గారు వచ్చేసరికి 23 సంవత్సరాల 137 రోజులు ముఖ్యమంత్రి పదవి ఎలగబెట్టాడు. అరుణాచల్ ప్రదేశ్ ఈ ముఖ్యమంత్రి కూడా జిగోంగ్ అపాంగ్ ఈయన 22 సంవత్సరాల 250 రోజులు ముఖ్యమంత్రిగా చేశాడు. మిజోరాం ముఖ్యమంత్రి లాల్ తహలాల ఈయన 21 సంవత్సరాల 55 రోజులు ముఖ్యమంత్రిగా చేశాడు. హిమాచల్ ప్రదేశ్ వీరభద్ర సింగ్ ఈయన 21 సంవత్సరాల 11 రోజులు ముఖ్యమంత్రిగా చేశాడు. తర్వాత త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, ఒకప్పుడు నేను హైదరాబాద్ కూడా ప్రగతి నగరం వస్తే హౌసింగ్ బోర్డు బస్ స్టాప్లో కూర్చున్నాడు, అసలు ప్రజలు నన్ను గుర్తుపడతారా లేడని. మాణిక్ సర్కార్ గారు 19 సంవత్సరాల 363 రోజులు అంటే చేశారు. వీళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ నేను చెప్పిన 7 మంది ముఖ్యమంత్రులు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసిన లపూట్గాడు, తర్వాత ఆ సంపదను అడ్డం పెట్టుకొని ఒక పార్టీ కొనుక్కొని ఆ పార్టీ ద్వారా ప్రజల్ని ఏమార్చి మభ్యపెట్టి కులాల్ని మతస్థుల్ని కులాల్ని అడ్డం పెట్టుకొని, స్వచ్ఛంగా చెప్పాలంటే ఈజీఎం అయితే బైబిల్ బుక్ చేతిలో పెట్టుకొని తిరిగింది. బైబిల్ బుక్ అంటే మేము దేవుడు బిడ్డలము, మేము అసత్యాలు వలకము, మేము సత్యవంతులము, మేము సేవాతత్పరము అన్నటువంటి చేతిలో బైబిల్ పెట్టుకొని ప్రచారం చేసింది. ఆమె చెల్లెలు ఆమె అన్న వదిలిన బాణం అన్నది, ఇవాళ ఆ బాణమే గుచ్చుకుంటుంది, చక్క గుచ్చుకుంటుంది. తర్వాత చేసి అవినీతి చేసిన తర్వాత మళ్ళీ ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఏంది, తన యొక్క ఇశృంఖలత్వం విధ్వంస పాలనని 5 సంవత్సరాలు ప్రజలు భరించారు. భరించిన తర్వాత ఇతను పనికిరాడు, ఇతను జగనాసురుడు అని, కలికాల జగనాసురుడు అని, కలికాల కలుడు అని చెప్పి నామకరణం చేసి, ఈ జలగ మనకొద్దు, మన రక్తం తాగుతుంది, మనకి అభివృద్ధి చేసేటటువంటి ప్రదాత కావాలా, చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. తెలుగు ప్రజలు పేడ వదిలించుకున్నారు. నే అనేది ఇంతమంది ముఖ్యమంత్రులు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు కొల్లగొట్టినోడు, తన చేతులు అధికారం ఉంటే ఊరుకుంటాడా? ఊరుకుంటాడా చెప్పండి? ఉండడు. బంగారు బాతుగుడ్డు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, పప్పులు బెల్లాల పథకాలు ఇచ్చి, ఇసక లిక్కరు శాండు ఒక్కటి కాదు, మైను ఒయిననే కాదు, అన్ని రంగాల్లో మొత్తం నాకేసిండు. నాకేసి ఆ సంపదనంతా తమిళనాడు, కేరళ, మాల్దీవ్స్ మీదుగా దేశ సరిహద్దులు దాటిచ్చారు. చాలా సందర్భాల్లో నేను చాలా మందిని అడిగితే చెప్పిన మాట ఏంటంటే, సన్ముకు అదంతా పోయినా నాకు ఇబ్బందిలే, ఈ 5 ఏళ్ళలో దోషేసిన సంపద చాలు నాకు. గతంలో మా తండ్రి సంప అటాచ్మెంట్ అయి ఉండే కదా, 11 సిబిఐ కేసులో 9 అంతా పోయినా నాకు ఇబ్బంది లేదు, ఇప్పుడు దోచుకున్నది చేతనైతే పట్టుకోమంటుండు. ఈ గడిచిన 5 ఏళ్ళు 19-24 మధ్య కాలంలో ఛాలెంజ్ చేసిరాడా? ఛాలెంజ్ చేసిరుతుండు. నేను దోచిన సంపద మీరు పట్టుకోండి అంటారు, నేను చూస్తా పట్టుకోండి అంటుండు. కాబట్టి ఆ డబ్బంతా ఎక్కడుంది, ఏ ఏ శాఖల్లో ఎంత దోషిండు, దాని అంతటి మీద ఏం చేయాలంటే
రైట్స్ చేస్తే కానీ, ఏసీబీ ఎంక్వైరీ పెడితే కానీ, ప్రతి శాఖ మీద రైట్ జరిగితే కానీ ఆ దోపిడీ లెక్క పత్రం తేలదు. రెండోది, ఎవరికి ఎంత ఇచ్చారు, ఏ కాంట్రాక్టర్కి ఎంత ఇచ్చాడు. ఇప్పుడు రంగుల కాంట్రాక్టర్ ఉంటారు, గుడ్లు కాంట్రాక్టర్లు ఉంటారు, రోడ్లు కాంట్రాక్టర్ పోయకుండా, రోడ్లు పోయకుండా కూడా రోడ్లకు బిల్లు చేసుకున్న బిల్లులు ఉన్నాయి, వాటి మీద ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి నేటికి 90 రోజులైంది. ఈ 90 రోజుల పాలనలో ఆఫీసర్ని, సెక్రటేటర్ని దీన్ని పెద్ద ఆయన సిట్టడి చేసుకుంటే టైం జరిగిపోయింది. ముందు సెక్రటేటరు, సీఎం ఆఫీసు వీటిని సెట్ చేసుకున్నాడు, జిల్లాలను సెట్ చేసుకున్నాడు, పరిపాలన ఇంకా ముందుకు పోదామనుకున్న దశలో జల ఖడ్గం వచ్చింది, జల ప్రళయం వచ్చింది. మళ్ళీ ప్రజల పక్షాన ప్రజల కోసం ఇప్పుడు చేసుకుంటా ఉన్నాడు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసే ముంట్లో మనకు వచ్చిన సమస్యలు వచ్చినాయి. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒక సపరేట్ వింగ్ని, ఐఆర్ఎస్ అధికారుల్ని, ఒక 5 మందినో 10 మందినో వేసి, గతంలో జరిగిన ఇరిగేషన్ టెండర్లో బాగోతాలు కానీ, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లో భోగోతాలు కానీ, R&Bలో జరిగిన భోగోతాలు, తర్వాత మైనింగ్ శాఖలో జరిగినటువంటి భోగోతాలు అన్నిటి మీద సవివరణ, ఎవరికి ఇచ్చారు, ఏ కంపెనీకి ఎంత పోయింది, ఎప్పుడు ఇచ్చారు, రోడ్లు పోయకుండా కూడా బిల్లులు చేసుకున్న దుర్మార్గులు శర్మకు. ఓకే సార్. సరే, డివిఎస్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, సామినేని ఉదయభాను గారు పార్టీకి రిజైన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏ పార్టీలో చేరతారనేది ఉత్కంఠ కూడా అట్ ది సేమ్ టైం నెలకొంది సార్. మరి మీరేమంటారు సార్? అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైపు జనరల్గా అడుగులు వేస్తున్నారు అందరూ కూడా, తెలుగుదేశమా, బీజేపీయా, జనసేన, వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, కేసుల నుండి బయటపడటం కోసం. ఇప్పుడు మధు గారు చెప్పారు కదా, ఏది అసలు జగన్మోహన్ రెడ్డి వీళ్ళని పంపిస్తున్నాడా అనే ఒక డౌట్. అది సెక్యూరిటీ వ్యూహం, అనేక ఏంటి కోవర్టుల్ని ప్రవేశపెడుతున్నాడా ఆయా పార్టీల్లో, లేదు ప్రస్తుతానికి అజ్ఞాతవాసమా, అక్కడికి వెళ్ళి తలదాచుకోవటమా, లేదు నిజంగానే చిత్తశుద్ధితోనే ఆ పార్టీల్లో చేరుతున్నారా, ఇవాళ ఆ పార్టీలు సిద్ధంగా ఉన్నాయా ఏది వీళ్ళని చేర్చుకోవడానికి. మనం చూసాం ఏది, ఎవరు వచ్చినా తెలుగుదేశం పార్టీలోకి రాజీనామా చేసే రావాలి, ఆ తర్వాత వాళ్ళకి మంచి పేరు ఉంటేనే తీసుకుంటాం అన్న మాటలు కూడా విన్న నేపథ్యం. మోపిదేవి వెంకటరమణ మొట్టమొదటి తెలుగుదేశమే సార్. మోపిదేవి వెంకటరమణ గారు మొట్టమొదటి తెలుగుదేశంలో పుట్టిన ఆయన. తర్వాత బేదా మస్తాన్రావు మాకు తెలుసు కాబట్టి, బేదా మస్తాన్రావు ఆడిటర్గా ఉంటూ ఉంటే అతను చాలా ఇబ్బంది పెట్టేసి దాదాపు ఒక 250 కోట్లు విశాఖపట్నం ఎలక్షన్, ఈవీఎంస్ ఎలక్షన్ సార్, నాగేశ్వరు అతన్ని బలవంతంగా, ప్రేమతో పోయినోడు కాదు, కాకపోతే ఏంటంటే బీఫామ్ తీసుకొని కూడా పెళ్లిపేటల మీద నుంచి లేచిపోయిండు సార్. మరి ఈ సందర్భంలో ఇక్కడ ఏంటంటే, ఈ అడుగులు వేస్తున్నదంతా కూడా వాళ్ళ భవిష్యత్తు వైపు అడుగులు. ఓకే సార్. ఏది ఎవరి భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటున్నారన్నమాట. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు, పార్టీ అధ్యక్షుడిగా డ్యామ్ ఫెయిల్యూర్. ఏది వాళ్ళ, అతను ప్రభుత్వంలో ఒక టెర్రరిజం క్రియేట్ చేశాడు, గవర్నమెంట్ టెర్రరిజం. ఎప్పుడన్నా విన్నావా ఆ మాట? లెస్. అసలు ప్రభుత్వ టెర్రరిజం అనే పదం చంద్రబాబు గత ఎన్నికల ప్రచారంలో కూడా అనేక సందర్భాల్లో, ఏది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే పోలీసు అండ తీసుకొని ఏ విధంగా వీళ్ళు హింస విధ్వంసాలు చేశారో, వేల మందిని జైళ్ళకి పంపారో, అటు ప్రతిపక్షాల అణిచివేత, మీడియా అణిచివేత, ప్రజా సంఘాల అణిచివేత, నీకు ఉపాధ్యాయుల అణిచివేత, మొత్తం చూసాం. ఇంత ఫెయిల్యూర్ సీఎంను మనం ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు ఆయనకాయన తనని పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఒక బ్లండర్ మిస్టేక్ అంటే ఏంటి, ఫ్యూడలిజం అన్నారు ఇందాక, ఏది అతనిలో ఉన్నటువంటి ఫ్యూడలిస్ట్ మైండ్ సెట్ అంటే, ఒక పార్టీ, ఇది ఒక రాజకీయం, ఇది ఒక ప్రజాస్వామ్యం, ఈ పార్టీకి ఒక అధ్యక్షుడు ఉంటాడు ప్రతి 2 ఏళ్లకు. వాళ్ళు ట్రెజరీ ఎవడో తెలియదు సార్. ఇప్పటికి నేను అడిగాను, మీ పార్టీ ట్రెజరర్ ఎవరు అని అంటే, మాకు తెలియదు సార్ ఎక్కడ ఉంటాడు అంటారు. ప్రతి పార్టీకి అకౌంట్ ఉంటుంది, అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ప్రతి సంవత్సరం ఇవ్వాలా. మీ పార్టీ ట్రెజరర్ ఎవరు అంటే మాకు తెలియదు సార్, మీరు అడగండి ఎవరన్నా చెప్పానండి. యువజన శ్రామిక రైతు పార్టీలో ఉండి స్పోక్స్ పర్సన్స్ కానివ్వండి, పార్టీ నాయకులు కానివ్వండి, ఆ పార్టీ ట్రెజరర్ పేరు చెప్పమనండి. ఎవరు చెప్తారు పార్టీ చాలా మందికి పార్టీ పార్టీ ట్రెజరర్ ఎవరనంటే ఏమని చెబుతారు, అందరు చెప్పే పేరు భారతీ మేడం అంటారు. చెప్పకపోయినప్పటికీ అఫీషియల్ గా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గుమాస్తా పొద్దులు రాస్తాడు, క్యాష్ అంతా ఆమె దగ్గరికి వెళ్తుంటది. మనం ఇప్పుడు చిరవిత చరణంగా అనేక విమర్శలు, ఇంతగా గబ్బు పట్టిన
ముఖ్యమంత్రి, ఇంతగా డబ్బు పట్టినటువంటి ముఖ్యమంత్రి ఇంతవరకు మనం చూడలేదు. ఎంతమంది ముఖ్యమంత్రులు ఇప్పుడు చదివారు మధు గారు ఏంటి, ఇప్పుడు 46 మంది ముఖ్యమంత్రులు పనిచేశారు, 10 ఏళ్ల కన్నా ఎక్కువ సర్వీస్ చేసిన వాళ్ళు 46 మంది ఉన్నారు. ఒక 400 మంది పనిచేసి ఉంటారు స్వతంత్ర భారతదేశంలో ముఖ్యమంత్రులుగా. ఇప్పటి వరకు ఈ 30 రాష్ట్రాలకు మనం చూసుకున్నట్లయితే ప్రధానమంత్రులు 14 మంది పనిచేశారు, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రులుగా 17 మంది పనిచేశారు. ఇప్పుడు 24 ఏళ్ళు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఇద్దరు పేర్లు చెప్పారు, 22 ఏళ్ళు చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, 20 ఏళ్ళు చేసిన వాళ్ళు, 17 ఏళ్ళు చేసిన వాళ్ళు నీకు 9 మంది ఉన్నారు. ఇప్పుడు 14 ఏళ్ళు చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నాడు. ఇవాళ 5 ముఖ్యమంత్రులు ఫిమేల్ చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు 10 ఏళ్ళు దాటినాళ్ళు. ఎవరు? జయలలిత కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, వసుంధరా రాజే సింధియా కావచ్చు, షీలా దీక్షిత్ కావచ్చు, 5 అన్నమాట. ఇప్పుడు ఇంతమంది ముఖ్యమంత్రులు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాలని పరిపాలించారు, ప్రధానమంత్రులు ఎవరన్నా ఇంత గబ్బు పెట్టారా? ఎవరన్నా ఇంత డబ్బు పెట్టారా? ఇప్పుడు ఏ విధంగా అతను సంపద కూడబెట్టాడంటే 1,000 కోట్లు, 1,00,000 కోట్లు, దానికి అసలు హద్దు లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏమనుకుంటున్నాడు, తన డబ్బు ఉంటే చాలా పార్టీ మబ్బుల్లో కలిపేసినట్టేనా? మనకి రాజులుగా సన్ముఖ 1 మినిట్ రాజులుగా బతికినటువంటి అశోక్ గజపతి రాజు వాళ్ళ కుటుంబాన్ని తీసుకుని ఒక సామాన్యుల్లాగా బతుకుతుంటారు. వాళ్ళది ఎంత పెద్ద కుటుంబం, వాళ్ళు రాజులుగా బతికారు సింపుల్గా. ఒక చిన్న ఎంత సింపుల్ సిటీలో ఉంటాడు అశోక్ గజపతి రాజు చూడండి. నేటికి కూడా వాళ్ళు రాజరిక వ్యవస్థలో నుండి రాజులుగా ఉండిచ్చి అటువంటి వాళ్ళు ప్యాలెస్లన్నీ వదులుకొని ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో తిరుగుతూ ఉంటే నేను ఎంత ఆశ్చర్యం అంటే, వాడు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు పర్ణాలు కట్టుకునిండా, పచ్చని చెట్లు నేలకొచ్చిండా ముఖ్యమంత్రిగా ఉండి, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పర్ణాలు ఎందుకు కట్టడం లేదు? ప్రాణభయం ఉండేవాడు. ఇప్పుడు ఎప్పుడైనా ప్రాణభయం ఎప్పుడు ఉంటుంది మనిషికి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉంటుంది. ఇప్పుడు పర్ణాలు కట్టడం లేదే, చెట్లు నరికేయటం లేదే, మనుషుల్లోకి వస్తుండా అంటే రాచరిక పోడలు. నేను అందుకనే సాధారణ పోడలిజం అనేది రాచరికంలో నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చి ప్రజల మనిషిగా ప్రజల్లో ప్రజాస్వామ్యంలో ఉంటే ఇదేం చేసిండు, ఒక రాజులా గురై ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకొని ప్యాలెస్లన్నీ వదిలేసుకొని ప్రజల్లోకి వచ్చినటువంటి ప్రభులు ఎంతోమంది ఉన్నాడు. సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడికి ఎలా మారాడు వాళ్ళంతా మనకి. అశోకుడు చూడండి, కళింగ యుద్ధం తర్వాత ఏం చేశాడు, కత్తి నేలకేసి ఈ రక్తం మనకు వద్దురా బాబు, ఈ రాజ్యం వద్దు ఏం వద్దు అని చెప్పి అశోకుడు బుద్ధిజం తీసుకొని మానవతా మతంలోకి వెళ్ళిపోయినాడు కదా. ఇట్లా ఎంతోమంది ఏంటంటే రక్తాన్ని రుచిమరిగిన పులి రక్తాన్నే తింటది, అందువల్ల వాడు రక్తం రుచిమరిగి ఉండవు, వాడికి మానవతా విలువలు లేవు. నేను అదే అనుకుంటా, కలికాల దానవుడు, వాడికాడు దయాగుణం లేదు, దానగుణాలు ఎక్కువ లేవు, వాడి కాడు ఉండేది దానవుడు, కలికాల జగనాసురుడు కాబట్టి వాడిని ఎంత త్వరగా వదిలించుకుంటే, వదిలించుకున్నారు ప్రజలు, వదిలించుకున్నారు పాలక వర్గం, కొంచెం అడుగులు అనేవి బలంగా వేయాల. వాడు బందీకానాలో ఉండవలసినాడు. వాడు ఏంటంటే ఆంబోతులాగా అచ్చోసిన ఆంబోతు మన గ్రామాల్లో వదిలేస్తారు, ఏది ఏ చేను మీద అంటే ఆ చేను మీద పడి తింటా ఉంటుంది అది, ఆ గ్రామానికి వదిలేస్తారు ఆంబోతు. వాడు ఒక ఆంబోతులాగా భారతదేశంలో తిరగతుంటాడు, అది చూసిన ఆంబోతులాగా. కాబట్టి వాడు అటు, నేను ఇంకో మాట ఫైనల్గా, శరీరానికి మరణం ఒక్కసారే వస్తుంది షణ్ముఖు, మనశ్శాంతి లేనివాడు అనుక్షణం చచ్చిపోతాడు. ఓకే, శరీరానికి మరణం ఒక్కసారే వస్తుంది, మనశ్శాంతి లేనివాడు ఏమవుతాడు, ప్రతి క్షణం చచ్చిపోతానే ఉంటాడు. వాడికి ఇప్పుడు ఆ మనశ్శాంతి కొనుక్కోవాలి, వాడికి ఎన్ని డబ్బులు ఉన్నా వాడికి మనశ్శాంతి లేదు, అది కొనుక్కోవాలి. ఇప్పుడు ఇది కొనుక్కుంటే దొరికేది కాదు. నువ్వు మనశ్శాంతి నీకు ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు చేసే మంచి పనుల వల్ల వస్తుంది, నువ్వు పోషించేటటువంటి మంచి వ్యవస్థ వల్ల వస్తుంది. నీకు మనశ్శాంతి నువ్వు ఏదైనా దానం చేస్తే వస్తుంది, దేవుడి పట్ల భయం ఉంటే వస్తుంది. మనశ్శాంతి రావటానికి, మనశ్శాంతి కోసం ఇతను అసలు ఇప్పుడు డబ్బుతో కొనేది కాదు కదా. అశోక్ గజపతి రాజు గారి గురించి చెప్పారు మధు గారు, ఏది రాజరికం, అసలు ఇప్పటికీ అతను ఎంత సింపుల్ సిటీ, 12,000 ఎకరాలు దానం చేసిన కుటుంబం. పీవీజీ రాజు అంటే వీళ్ళ నాన్న అశోక్ గజపతి రాజు, ఇందిరాగాంధీ తల వంచింది, తల వంచి నమస్కారం కూడా పెట్టారు సార్. అవును సార్, అలాంటిది ఆ కుటుంబం ఇతనికి నచ్చదు, అనుక్షణం వేధించు. వాళ్ళు కూడా ఇచ్చాడు సింహాచల దేవస్థానంలో మాన్సాస్ ట్రస్ట్ అని ఆ విద్యా సేవ చేస్తూ వేల మంది విద్యార్థులకు బోధన భోజన వసతి, ఆ సింహాచలం ట్రస్ట్ సింహాద్రి అప్పన్న, అక్కడ ఒక క్రైస్తవురాల్ని దించి సింహాద్రి భూములన్నీ అప్పన్న భూములన్నీ కబళించాలని కుట్రలు చేశారు, మాన్సాస్ ట్రస్ట్ భూములన్నీ కబళించాలని కుట్రలు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డికి నచ్చేవాళ్ళు ఎవరు? నందిగం సురేష్, లేకపోతే గోరంట్ల మాధవ్,
లేకపోతే అనంత బాబు, దువ్వాడ శ్రీనివాసు, విజయసాయి రెడ్డి, రాంబాబు, అశోక్ గజపతి రాజు, చంద్రబాబు నాయుడు, లేకపోతే ఇలాంటి వాళ్ళు నచ్చరు అన్నమాట. అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఎందుకు ఇలా నేను పతనం అయ్యాను అని ఆలోచించకుండా తన మానాన తను లండన్ వెళ్తున్నాడు. ఆ రోజు గెలిచిన వెంటనే అతను ఒక మాట కూడా అన్నాడు, ఒక్క నిమిషం మోదీ గారు ఏమన్నాడు, అందరూ వచ్చి గొడవ చేశారు. ఇప్పుడు మీరు పెట్టిన డిబేట్ కూడా ఏంటంటే అసలు ఈ పార్టీ ఉంటుందా ఊడుద్దా, అందరూ వెళ్ళిపోతున్నారు అన్నావు కదా. ఓడిపోయిన వెంటనే ఏదో 10 మంది వచ్చి కూర్చుంటే బలవంతంగా కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు వాళ్ళందరూ అన్నారు ఏమంటే అందరూ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు అంటే అతను ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఎవరున్నారు, నేను మా అమ్మే కదా, ఉండేవాళ్ళు ఉంటారు, పోతే పోతే వాళ్ళు పోయారు అన్నాడు. వెంటనే అక్కడ హాజరైన వాళ్ళందరూ అదే క్వశ్చన్, అమ్మ కూడా లేదు కదా, ఇప్పుడు అమ్మను కూడా మీరు నెట్టేశారు కదా, ఇంకా మరి మీరేంటి, మీరు ఒక్కళ్ళు అంటే ఇవాళ ఒంటికాయ సొంటిలింగమా ఏదంటారంటే ఏకలింగం. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు మిగిలేదు ఒక్కడే అన్నాడు, అంటే ఏంటి ఒంటికాయ సొంటిలింగమే మిగులుతుందా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి తప్ప ఆ పార్టీలో ఎవరు మిగిలేవాళ్ళు లేరు. ఓకే సార్, ఇప్పుడు ఒకటి ఉంది షణ్ముఖు, ఒకసారి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి మనిషిగా పరివర్తన చెందాలంటే ఇప్పటికైనా చరిత్రలో గొప్ప వ్యక్తులు అది అయ్యేది కదా సార్, ఒకటే ఒకటి పోనీలే ఫ్రీగా వచ్చేదే కదా. ఏమారెడ్డి అని ఉన్నాడు, చాలా పెద్ద రెడ్డి గారి కుటుంబంలో పుట్టినాడు ఏమారెడ్డి. మనం కనీసం ఒరయ్యా ఆ ఏమన శతకం తీసే పుస్తకాలు పద్యాలు చదువుకోరా, నీ కాడి గొప్ప రెడ్డి కులంలో పుట్టిండు, అన్నీ వదిలేసుకొని వైరాగ్యంలోకి పోయి బాగా ఉన్నాడు కదా ఏమారెడ్డి, శతకం ఉంది కదా, ఆ పుస్తకం చదువుకొని ఆయన శతకం అంటే 100 పద్యాలు ఉంటే 100 పద్యాలు తీసుకో, జ్ఞానోదయం అవద్ది కొంచెం ఆ నేను సజెషన్ ఇస్తుండా, సద్బుద్ధి ప్రసాదిస్తాడో ఆ విధంగా అయినా మారి దోచిన సంపద ప్రజలకు పనిచేస్తాడు అనే ఉద్దేశంతో. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇచ్చాడు సలహా, అన్న ఒక 6 నెలలు ఆగుదాం, 1 సంవత్సరం ఆగుదాం, మంచి సినిమాలు వచ్చినాయి నెట్ఫ్లిక్స్లో వేసి చూసుకో అన్నాడు. ఓకే సార్, అదే ఏమారెడ్డి శతకం చదువుకుంటే మార్పు రావచ్చు. ఓకే సార్, మీ సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నమస్తే.